పరీక్షా నిర్వహణ సమయంలో మనకు సఫిల్ గూడ లాలగూడలో నిర్వహించిన పరీక్షలు పరీక్ష సమయం అయిపోయిన తర్వాత 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష సమయం ఉంటే 1 గంట నుంచి 3:30 వరకు అదనంగా కొంతమంది వ్యక్తులను రాచ మర్యాదలు కల్పించి పరీక్ష సమయం అయిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కంప్యూటర్లు పెట్టింది పెట్టించింది కేటీఆర్ గారే అంటే ఈ కంప్యూటర్లు పెట్టేటప్పుడే ఆల్టర్నేట్ ఇంకొక దగ్గర ఈ కంప్యూటర్ ఆన వాళ్ళు ఉండేటట్టు పెట్టించినా ఏంది కేటీఆర్ విచారించాలని అదే విధంగా కేటీఆర్ గారు పదే పదే ఇద్దరే ఉద్యోగులు వాళ్ళకి సంబంధం ఇతరులకు ఎవరికి సంబంధం లేదని చెప్పడము ఆ తర్వాత కేటీఆర్ గారు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి మాల్యాల మండలంలో ఎంతమంది రాశారు ఎంతమంది పాస్ అయ్యారు సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది రాశారు ఎంతమంది పాస్ అయ్యారు ఇది పబ్లిక్ డొమైన్ లో లేదు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వలేదు మరి రహస్య సమాచారం కేటీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చింది ఒకటి విచారణ అధికారన్న ఇవ్వాలి లేదు రెండు నేరగాళ్ళని ఇవ్వాలి విచారణ అధికారి శ్రీనివాస్ గారిని అంటే మేము ఎవరికి ఇవ్వలేదు సిట్టేసిన తర్వాత విచారణ చేసి ఏదైనా కోర్టుకే నివేదిక ఇస్తాం తప్ప ఏ రాజకీయ నాయకులకు గాని మంత్రులకు గాని మేము నివేదిక ఇవ్వము అని చెప్పింది స్పష్టంగా మరి అధికారులు నివేదిక ఇవ్వనప్పుడు అందులో ఉన్న సమాచారము దొంగతనం చేసిన దొంగలే ఇవ్వాలి దొంగలకు కేటీఆర్ కేటీఆర్ కు సమాచారం ఇస్తారంటే దొంగలకు కేటీఆర్ కు ఉన్న సంబంధం ఏంది ఏ రకంగా జగిత్యాల జిల్లాలో మాల్యాల మండలంలో 417 మంది పరీక్ష రాసిండు 35 మంది మాత్రమే పాస్ అయ్యారని కేటీఆర్ కు ఈ నిర్దిష్టమైన సమాచారం అందించిన వ్యక్తులు ఎవరు రెండోది సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లాలో రాసిన వాళ్ళ నంబరు పాస్ అయిన వాళ్ళ వివరాలు ఇయాల రాసియడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ ఎన్నిటికి క్వాలిఫై అవుతారో కూడా కేటీఆర్ చెప్పారు ఇంతవరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కట్ ఆఫ్ మార్కుల గురించి పరీక్షలు రాసిన విద్యార్థులకు కూడా చెప్పలే కేటీఆర్కి ఎట్లా తెలుసు కట్ ఆఫ్ మార్కులు ఎవరు పరీక్షలో క్వాలిఫై అయ్యారు అనేది కేటీఆర్కి ఎట్లా తెలుసు అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి దొంగతనం చేసిన దొంగలు కేటీఆర్ ఒకటై ఉండాలి లేదు రెండు విచారణ చేస్తున్న అధికారులు కేటీఆర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉండాలి అంటే విచారణను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నాడు నియంత్రిస్తున్నాడు అందుకే కేటీఆర్ ఏం చెప్తుండో సిట్ అధికారులు అదే చేస్తున్నారు సో ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ అధికారులు ఇందులో ఇంకొక కోణంలో విచారణ చేసి నేరగాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి మేము వారికి రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చినాము అధికారులు కూడా మాకు స్పష్టంగా చెప్పినారు తప్పకుండా మీరు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తాం తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఎంత వాళ్ళున్నా కూడా డిపార్ట్మెంటు పారదర్శకంగా విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది